తూర్పుగోదావరి జిల్లా పెక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగులకు పెన్షన్ రెట్టింపు చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అనపర్తి శాసనసభ్యులు నల్లమిండి రామకృష్ణారెడ్డి సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన బెక్కవోలు మండలం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకుల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా వికలాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000కి పెంపుదల చేసి మొదటి నెలలోనే సక్రమంగా ఇచ్చి మరలా 2వ నెల ఇవ్వడానికి ఉద్యుక్తులవుతున్న కూటమి ప్రభుత్వానికి ఇవాళ బెక్కవోలు మండలంలో దివ్యాంగ సోదరులందరూ కృతజ్ఞతాపూర్వకంగా ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ల విషయంలో ఎటువంటి ఆదరణ వాళ్ళకి లభించలేదు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అనేక సౌకర్యాల పట్ల కూడా వివక్షత చూపించి వారిని అనేక ఇబ్బందులకి గురి చేసిన పరిస్థితి చూసాం. అటువంటి పరిస్థితుల్లో గతంలో 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దివ్యాంగులకి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది, అదే పొరపాటు కొనసాగుతూ ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా దాన్ని రెండింపులు చేసి 6,000 రూపాయలు ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున అందరికీ ఇంటింటికి తీసుకెళ్ళి పంపిణీ చేయడం కూడా విజయవంతంగా పోయిన నెల నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ నెల కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళందరూ కూడా దివ్యాంగ సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఇవాళ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా సంపద సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విద్య. అదేవిధంగా ఇవాళ సంపదను సృష్టించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహకారం అందించి ఇవాళ బడ్జెట్లో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన సాయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ విధంగా అన్ని రకాలుగా వనరులు సమకూర్చుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కేవలం ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా నిర్వహిస్తూ ముందుకు వెళుతుందనేది తెలియజేస్తామన్నమాట.